మన టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వబోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా సందడి చేయబోతోంది ఈ సినిమా. ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విపరీతమైన క్రేజ్ కూడా రావటం. హారికన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమాకి మాస్ ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టారని చెప్పాలి. 2024 సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా రిలీజ్ అవకాశం కూడా ఉంది. ఇలాంటి టైమ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా జనవరి 12వ తారీఖున భారీ రిలీజ్ అయితే ప్లాన్ చేయబోతున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో కూడా సినిమా ఉండటం, ఈ సినిమా షూటింగ్ ని వెంటనే కంప్లీట్ చేసి ఈ ఇయర్ లోనే సూపర్ స్టార్ 29వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న గుంటూరు కారం సినిమా సెకండ్ షెడ్యూల్ దాదాపు 2 నెలల నుంచి ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ సినిమా టీం వాళ్ళు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని శరవేగంగా అయితే కంప్లీట్ చేశారు. అనుకున్న టైం కి ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేసి సినిమా పైన అంచనాలని కూడా భారీగా పెంచేశారు. అయితే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే మరియు శ్రీలీల కూడా జాయిన్ అవ్వబోతున్నారట. ఈ సెకండ్ షెడ్యూల్ లోనే కొన్ని లవ్ సీన్స్ తో పాటు సెకండ్ షెడ్యూల్ లో ఒక సాంగ్ ని కూడా తెరకెక్కించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ఎప్పుడో కంప్లీట్ చేశారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయని కన్ఫర్మ్ చేశారు. మహేష్ బాబు పూజా హెగ్డే శ్రీలీల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి భారీగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన ఈ సినిమా టీజర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.